ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికి వెల్కమ్ అండి. సో ఇక్కడి వరకు కూడా ద్రుముడికి, అందరు మ్యూట్ చేయండి మాతాజీ. సత్యవేత మాతాజీ, నేను మిమ్మల్ని కోహోస్ట్ చేస్తున్నాను. ఓకే ఓకే. సో ధ్రువుడికి వరం ఇవ్వడం అనేది జరిగింది. ధ్రువుడికి వరం ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఇంటికి వెళ్ళడానికంటే ముందు చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే ఆయన భగవంతుని దర్శనం చేసుకొని ఉండి కూడా భౌతికమైనటువంటి కోరికలతోనే తిరిగి ఇంటికి వెళ్తున్నాను అనేటువంటి ఒక భావం. సో కాబట్టి సో ధ్రువుడికి అసంతృప్తి ఉంది. సో భగవంతుడిని దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి ఆధ్యాత్మికమైనటువంటి కోరిక ఉండాలి, ఆధ్యాత్మికంగా భగవద్ధామానికి వెళ్ళగలగాలి. సో ధ్రువుడికి అన్ని రకాల కోరికల్ని తీర్చేశారు. సో ఆయనకి ధ్రువలోకము ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ ఇచ్చినటువంటి ధ్రువలోకం కూడా శాశ్వతంగా ఉండేటువంటి ధ్రువలోకం కూడా ఇవ్వడం అనేది జరిగింది. కల్పాంతంలో కూడా నశించినటువంటి ధ్రువలోకాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అయితే మళ్ళీ ఇంకొక వరం కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఆయన ఇంద్రియాలన్నీ కూడా ప్రబలంగా ఉంటాయి. ఆయన ఈ భౌతిక లోకంలో ఉన్నంత కాలము ఆయన శక్తి సామర్థ్యాల్లో ఎలాంటి తరుగుదల ఉండదు. సో అన్ని ఇంద్రియాలు కూడా ప్రబలంగానే పనిచేస్తాయి అనేటువంటి విషయం కూడా చెప్పారు. ఇంకొక వరం కూడా ఇచ్చారు. ఏమిటి అంటే, అంత్య సమయంలో నన్ను గుర్తుంచుకుంటావు నువ్వు, నీ 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 నీకు నేను స్మరణలో ఉంటాను అని అంటారు. అంటే ఏంటి అంటే, భగవద్ధామానికి తప్పకుండా తిరిగి వస్తావు అని చెప్పడం. సో అన్ని రకాల గొప్ప వరాలు పొందినటువంటి ధ్రువుడు కూడా అసంతృప్తితో ఉంటారు అని చెప్పేసి మైత్రేయుడు విదురుడికి తెలియజేస్తున్నారు. సో ఎందుకు అసంతృప్తితో ఉన్నారు అనేటువంటి విషయాన్ని విదురుడు అడిగినప్పుడు చెప్తున్నారు అనమాట, మైత్రేయుడు చెప్తున్నారు. సో లేదు, ధ్రువుడికి మనసులో ఒక బాధ ఉండిపోయింది. ఆధ్యాత్మికమైనటువంటి శరీరం పొంది భగవద్ధామానికి వెళ్లాల్సినటువంటి తను భౌతికంగా భగవంతుణ్ణి దర్శించిన తర్వాత కూడా భౌతికమైనటువంటి కోరికలతోటి బయటకు వచ్చాను అని చెప్పేసి బాధగా ఉన్నాడు. అంటే కోరకపోయినా కానీ భగవంతుడు మనసులో ఉన్నటువంటి కోరికను కూడా తెలుసుకొని తీర్చేశారు అనేటువంటి విషయాన్ని మైత్రేయుడు తెలియజేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ధ్రువుడు మాట్లాడుతున్నారండి. సో ధ్రువుడు ఏం మాట్లాడుతున్నారు, తన మాటల్లో తను ఏం తెలియజేస్తున్నారు, తను తను పొందినటువంటి వరాలని ఆయన ఏ విధంగా స్వీకరిస్తున్నారు. సో తను పొందినటువంటి వరాలతోటి ఆయన సంతృప్తి చెందారా, సంతృప్తి చెందలేదా, ఒకవేళ సంతృప్తి చెందకపోతే ఆయన యొక్క భావం ఏమిటి అనేటువంటి విషయం ఈ రోజు ధ్రువుడు మాట్లాడుతున్నారండి. సో ధ్రువుడు మాటల్లో మనము తెలుసుకుందాం. 30వ శ్లోకం. ధ్రువవాచ సమాధినానైక భవేన యత్పదం విదుసనందాదయ ఊర్ధ్వరేతసః మాసైరహం షడ్భిరముష్య పాదయో ఆయాముపేత్యాపగతః ప్రదజ్మతిః ధ్రువుడు ఇట్లు ప్రభుజీ చదివారు కదా, లక్ష్మణరావు ప్రభు అంటే చదవండి, తర్వాత ఆయన డ్యూటీకి. ఓకే సార్. ధ్రువుడు తనలో ఇట్లు తలచను, భగవానుని పాద పద్మ ఛాయలో నిర్వయత్నించుట సామాన్య మగు కార్యము కాదు, ఏలయన సమాధి స్థితిలో అష్టాంగ యోగమును అభ్యసించు సనందాది వైస్తిక బ్రహ్మచారులు సైతము పెక్కు జన్మల పెదపయే భగవత్ చరణాల విందములను ఆశ్రయించగలిగిరి. అదే ఫలితమును నేను 6 మాసములలోనే సాధించగలిగినను. భగవంతునికి అన్యముగా చింతించుట వలన పతనము చెంది తిని. ధ్రువుడు ఇక్కడ
ధ్రువుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. భగవంతుడు యొక్క పాద పద్మాల దగ్గర ఆశ్రయం తీసుకోవటం అనేటువంటిది సామాన్యమైనటువంటి కార్యం కాదు. ఎందుకు అంటే అష్టాంగ యోగ పద్ధతిలో నైష్టిక బ్రహ్మచారులు సైతము, ఎవరంటే నైష్టిక బ్రహ్మచారులు సనక సనంధాది నైష్టిక బ్రహ్మచారులు సైతము కూడా అష్టాంగ యోగ పద్ధతిలో ఎన్నో వేల సంవత్సరముల పాటు కనుక వాళ్ళు కూడా అష్టాంగ యోగ పద్ధతిని అవలంబిస్తే తప్ప భగవత్ చరణారవిందాలను ఆశ్రయించగలిగారు కదండి. ఎన్నో వేల సంవత్సరాల తపస్సు అనంతరం వాళ్ళు జ్ఞానం ఉంది, వాళ్ళు యోగ విధానంలో వాళ్ళు పరిపూర్ణులు. సో అలాంటి వాళ్ళు కూడా భగవంతుని ఎప్పుడు చూడగలిగారు, ఎప్పుడు చూడగలిగారు అంటే ఎప్పుడైతే వాళ్ళు వైకుంఠానికి వెళ్ళడానికి ఒక అవకాశం దొరుకుతుందో, వైకుంఠానికి ఎప్పుడు వెళ్తారో అప్పుడే జయా విజయలకు కూడా వీళ్ళు శాపం కలిగించడం, జయా విజయ శాప కారణంగా వాళ్ళు మళ్ళీ జయా విజయులు భౌతిక లోకానికి రావడం ఇదంతా కూడా మనం ఇంతకుముందు చదివాం. సో అప్పటికి కానీ వాళ్ళు భగవంతుడి యొక్క పాద పద్మాలను చేరుకోగలిగారు. మరి అలాంటిది నేను 6 నెలల్లోనే అంత పరిపూర్ణతను సాధించగలిగాను. అయినా కానీ నా చింతన ఎలా ఉంది, భగవంతుడికి అన్యంగా ఉంది. అందుకు ఆయన బాధపడుతున్నాడు. అంటే భగవద్ దర్శనం జరిగిన తర్వాత భగవంతుడి మీద చింతన లేకుండా భగవంతుడికి అన్యంగా చింతించడం అనేటువంటిది బాధించాల్సినటువంటి విషయము అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒకవేళ మనం భగవంతుడికి అన్యంగా గనక చింతిస్తే, అంటే భౌతికమైనటువంటి విషయాల పట్ల గనక చింతన అనేటువంటి జరిగితే మనం పతనం చెందినటువంటి వాళ్ళతో సమానం. సో ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందినటువంటి వాళ్ళగా మనల్ని పరిగణించబడరు. సో మనం పతనం చెందినటువంటి వాళ్ళగా పరిగణించబడతారు అన్నమాట. అదే ధ్రువుడు ఇక్కడ అంటున్నారు. చదవండి ప్రభు. భాష్యం: ఈ శ్లోకమునందు ధ్రువుడే తన చింతా కారణమును వివరించుచున్నాడు. భగవానుని ప్రత్యక్షముగా చూడగలుగుట సులభమైన విషయం కాదని అతడు ఆపోచున్నాడు. సనందాది వైష్టిక బ్రహ్మచారులు అనగా సనందరుడు, సనకుడు, సనాతనుడు, సనత్ కుమారుడు కూడా వీకు జన్మల యోగాభ్యాసం కావించి సమాధి మగ్నులైన పిమ్మటయే భగవానుని ముఖాముఖి గాంచగలిగిరి. కానీ ధ్రువుడు మాత్రం కేవలం 6 నెలలు భక్తి యోగమును కొనసాగించిన పిలప భగవానుని ప్రత్యక్షముగా దర్శించగలిగాను. కనుక తనకు ప్రత్యక్షమైనంతనే ఆ దేవదేవుడు జాగు చేయక తనను స్వధామమునకు గొనిపోవునని ధ్రువుడు భావించెను. కాని తొలుత తాను ప్రకృతికి వసుడయ్యుండి సవతి తల్లిపై ప్రతీకారం తీర్చుకొనవలననియు తండ్రి రాజ్యమును పాలించవలననియు కోరి ఉన్నందున ఆ భగవానుడు 36,000 సంవత్సరములు ప్రపంచమును పాలించుమని తనకు తెలిపినని అతడు స్పష్టముగా తెలుసుకొనగలిగాను. భౌతిక జగమును పాలించవలనని మరియు ఇతర జీవులపై ప్రతీకారం తీర్చుకోవాలనని తాను భావించుట పట్ల ధ్రువుడు మిగుల చింతాక్రాంతుడయ్యను. హరే కృష్ణ. థ్యాంక్స్ ప్రభు. హరే కృష్ణ. సో దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి, మనకి ప్రతీకార భావం ఒకటి ఉండకూడదు. ఇంకొకటి, ఏదో సాధించేయాలా, భౌతిక జగంలో నేను అది పాలించేయాలా ఇది పాలించేయాలా అనేటువంటి ఆలోచనలో ఉండకూడదు. ఒకవేళ అలాంటి ఒక ఆలోచనలు ఉంటే మనము ఆధ్యాత్మికంగా పురోగమతి చెందినా కానీ మనము భౌతిక జగత్తులో అది సాధించేంత వరకు ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ ధ్రువుడు చెప్తున్నారు. అందుకనే ఇప్పుడు ఈ యోగం స్టార్ట్ చేయడానికంటే ముందు ఆయనకు ఉన్నటువంటి భౌతిక కోరిక కారణంగానే యోగంలో 6 నెలల్లోనే పరిపూర్ణత సాధించినా కానీ భగవంతుణ్ణి దర్శనం చేసుకోగానే భగవద్ధామానికి వెళ్లకుండగా 36,000 సంవత్సరాల పాటు నువ్వు ఈ భౌతిక జగత్తులో నీ యొక్క తండ్రి రాజ్యాన్ని పాలించు, తండ్రి రాజ్యానికి రాజుగావు అనేటువంటి ఒక వరాన్ని పొందడం కూడా జరిగింది. అంటే భగవంతుడు ప్రత్యక్షమై భౌతికమైనటువంటి కోరికను కూడా తీర్చేశారు. ఆ భౌతికమైనటువంటి కోరిక ఇంకా నశించిపోయినా సరే యోగం స్టార్ట్ చేయడానికంటే ముందు ఆ కోరిక ఉండి ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా ఆ కోరికని తీర్చారు భగవానుడు. ఆ యొక్క రాజ్యానికి రాజు కావాల్సినటువంటి ఒక కర్మని ఆయనే తయారు చేసుకున్నారు. సో అందుకు ధ్రువుడు చింతిస్తున్నారు 36,000 సంవత్సరాల పాటు ఇంకా నేను ఈ భౌతిక లోకంలోనే ఉండిపోవాలా అని. నెక్స్ట్, అహోభత మమానాత్మ్యం. అహోభత మమానాత్మ్యం. మందభాగస్య పశ్యత. మందభాగస్య పశ్యత. భగవచ్చిద పాదమూలం. భగవచ్చిద పాదమూలం. గత్వా యాచే యదంతవత్. గత్వా యాచే యదంతవత్. లక్ష్మీమాతాజీ. హరే కృష్ణ. ఆహో
నేనెంత మందభాగుడనో చూడుడు. జన్మ మృత్యు పరంపరం శీఘ్రమే ఖండించేడి దేవదేవుడి పాదపద్మాల చేరియే మూర్ఖత్వముతో నస్వారములగ్గు వాణిచే నేను అర్జించి తిని. అంటే ఆల్మోస్ట్ గమ్యం దగ్గరికి చేరి కూడా నేను ఆ అవకాశాన్ని పొందలేకపోయాను. అంటే భగవంతుడి యొక్క పాద పద్మాల దగ్గరికి కూడా వెళ్ళి మోక్షం కోరుకోకుండా భౌతికమైనటువంటి విషయాలు ఏవైతే అశాశ్వతము నశ్వరమైనటువంటి విషయాల పట్ల ఆకర్షితుడుగా ఉండడం వలనే నేను ఈ యొక్క జన్మ మృత్యు పరంపరని ఛేదించలేకపోయాను అనేటువంటి విషయం చెప్తున్నాను. ఈ శ్లోకమునందు అనాత్మయం అను పదము ప్రధానమైనది. అనాత్మం అనగా ఆత్మను గుర్తి ఎట్టి భావన లేకుండా అని భావము. మానవుడు ఆత్మను తెలుసుకునే స్థితికి రానితో అతడేది గావించెనను అది అజ్ఞానమే అయినను. అది కేవలం జీవితము పరాజయమునే కలిగిచున్నదనియు ఋషభదేవుడు తన పుత్రులకు ఉపదేశించెను. జన్మముచ్చు పరంపరం నశింపజేయటననేది అత్యున్నత వరధానము. భక్తులకు ఎల్లప్పుడూ వసగలిగేది శ్రీకృష్ణ భగవాన్ని దరిచేరగలిగటం. గలిగియు తాను మూర్ఖుడుగా ఏదో నశ్వరమగు దానినే కోరినందుకు ధ్రువుడు తన దురదృష్ట స్థితిని విచారించను. హిరణ్యకశిపుడు బ్రహ్మను అమరత్వమును కోరినప్పుడు తానే అమరుడు కానందున అతడు ఆ వరము నొసగలేకపోయెను. అనగా అమరత్వము కేవలం దేవదేవుడకు శ్రీకృష్ణుడే వసగగలుడు గాని అన్యులు గారు హరిం వినానా శృతిం తరంతి. శ్రీదేవి అనుగ్రహం లేనిదే ఎవ్వరును ఈ భౌతిక జగత్తుకు జన్మ మృత్యు పరంపరం ఆపలేరని చెప్పబడినది. కనుకనే భగవానుడు భవచ్చిత్ అనియు పిలువబడ్డను. భగవద్ధర్మమును కూడిన వైష్ణవ తత్వము సమస్త విధములకు విషయ కోరికలను భక్తులకు నిషేధించెను. వైష్ణవుడు ఎల్లవేళలా కామ కర్మల ఫలాలకు గాని లేక సాత్విక కల్పనకు గాని సంబంధించిన సమస్త విషయ కోరికల నుండి విడివడి ఉండవలెను. మహావైష్ణవుడగు నారదుని చేతనే ధ్రువునికి ఓం నమో భగవతే వాసుదేయ దేవాయ అనేది మంత్రం దీక్ష వసగబడెను. ఇది విష్ణు మంత్రము. ఈ మంత్రమును జపించటం ద్వారా మనుజుడు విష్ణులోకానికి చేరగలడు. గణవైష్ణవునిచే విష్ణు మంత్రం దీక్షతుడైనప్పటికీ తాను ఇంకొక భౌతిక కలాపాలచే కోరనందున ధ్రువుడు చింతించెను. అది అతని భేదమునకు మరి యొక్క కారణము. భగవత్ కృపచే విష్ణు మంత్రము లభించినను భక్తి యోగము నిర్వహించినను భౌతిక లాభాలకై తాను తీవ్రంగా ప్రయత్నించుట ఎంత మూర్ఖత్వమో కదా అని అతడు విచారించను. అనగా కృష్ణ భక్తి భావంలో భక్తి యోగమునందు నియుక్తులమైన మనమందరము సమస్త భౌతిక కోరికల నుండి పూర్తిగా విడివడవలసి ఉన్నది. లేనిచో ధ్రువుడు వల్లే మనము దుఃఖించవలసి వచ్చును. సో యాక్చువల్గా చూడండి, హిరణ్యకశిపుడు బ్రహ్మ కోసం తపస్సు చేస్తారు. బ్రహ్మ కోసం తపస్సు చేసి అమరత్వాన్ని కోరుకుంటారు. అమరత్వము అంటే జన్మ మృత్యువు లేకుండా ఉండడం. సో మోర్ ఆర్ లెస్ అంటే ఈ భౌతిక దేహంతో ఇంకా అలానే ఉండిపోవడం, మళ్ళీ మరణించకుండా ఉండడం. అంటే మరణించడు కాబట్టి మళ్ళీ జన్మించడు అని అర్థం అనమాట. అయితే మరి బ్రహ్మదేవుడు ఈ అమరత్వాన్ని ప్రసాదించలేకపోతారు. స్వయంగా బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడితో ఏమంటారంటే అమరత్వం నాకే లేదు, నేను నీకెలా ఇవ్వను, కాబట్టి అమరత్వం కాకుండా ఇంకేదైనా కోరుకో అనేటువంటి మాటని బ్రహ్మదేవుడు కూడా అని అంటారు. అంటే దాని అర్థం
భౌతిక లోకంలో ఉన్నటువంటి అత్యున్నత జీవి అయినటువంటి బ్రహ్మదేవుడు కూడా అమరత్వాన్ని ప్రసాదించలేడు. ఈవెన్ శివుడు కోసం తపస్సు చేసినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు, అసురులు కూడా చాలా మంది ఉన్నారు, అమరత్వం కోసం తపస్సు చేశారు రావణాసురుడు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా చాలా మంది తపస్సు చేసినటువంటి చాలా మంది అసురులు, వీళ్ళెవరూ కూడా శివుడి ద్వారా కూడా అమరత్వాన్ని పొందలేకపోయారు. అమరత్వాన్ని ప్రసాదించగలిసి కలిగినటువంటి ఒకే ఒకళ్ళు ఎవరు అంటే అది శ్రీకృష్ణ భగవానుడు. ఆ అమరత్వం ఎలా అని అంటే మళ్ళీ జన్మ మృత్యువు లేకుండా చేయగలిగేటువంటి ఒక స్థితి. మరి అలాంటి ఒక వరం ఏదైతే ఉందో అది అత్యున్నతమైనటువంటి వరం. అంటే మనం ఏదైనా భగవంతుడు కనుక మనకు దర్శనమిస్తే మనం కోరుకోవాల్సింది ఏమిటి అంటే, నాకు జన్మ మృత్యువు లేకుండా నన్ను నీ దగ్గరికి తీసుకువెళ్ళు, నీ ధామంలో నీకు సేవనే నాకు ప్రసాదించు అనేటువంటిది మనము కోరుకోవాల్సినటువంటి విషయం. కానీ ధ్రువుడికి ఆ అవకాశం వచ్చింది, మనందరికీ ఆ అవకాశం రాలేదు, కానీ ధ్రువుడికి ఆ అవకాశం వచ్చింది. ధ్రువుడికి స్వయంగా భగవానుడే ప్రత్యక్షమయ్యారు, స్వయంగా భగవానుడే ప్రత్యక్షమై తన ముఖాముఖి చూశారు భగవంతుణ్ణి. ముఖాముఖి చూసి కూడా ఆయన ఈ భౌతిక లోకంలోనే ఉండిపోయారు, జన్మ మృత్యు పరంపరను దాటి వెళ్ళిపోలేకపోయారు. దానికి కారణం ఏమిటి అని అంటే, భగవంతుడు నా ముందు ఉండి కూడా నేను భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణను ఇంకా కోల్పోలేకపోయాను, భౌతికమైనటువంటి కోరికలు నా మనసులో ఇంకా బ్రతికే ఉన్నాయి. అందుకని భగవానుడు నా మనసును తెలుసుకున్నటువంటి వాడు కాబట్టి నా మనసులో ఉన్నటువంటి కోరికను కూడా తీర్చి నాకు భౌతికమైనటువంటి కోరికలే తీర్చేశారు. ఆధ్యాత్మికంగా ఆయన అంటే ఆయనకి ముక్తిని కూడా ఇస్తున్నారు, కానీ అది ఎప్పుడు భౌతిక కోరిక తీరిన తరువాత. అంటే ఇంతకాలం అంటే 36,000 సంవత్సరాల పాటు ఇంకా ఆయన భౌతికమైనటువంటి కోరికలతోటే భౌతికమైనటువంటి లోకంలోనే ఉండాల్సి వస్తుంది. అత్యున్నతమైనటువంటి వరాన్ని వదిలిపెట్టి అత్యల్పమైనటువంటి వరాన్ని నేను పొందాను అనేటువంటి భావనలో ఆయన బాధిస్తున్నారు. అందుకనే వైష్ణవుడు అనేటువంటి వాడు భౌతికమైనటువంటి కోరికలను వదిలేస్తారు, ఎందుకంటే వాళ్ళ యొక్క గమ్యం శ్రీకృష్ణ భగవానుడి లోకం ధామం, శ్రీకృష్ణ భగవానుడి సేవ. సో ఈ రెండింటినీ పొందగలడమే అత్యున్నతమైనటువంటి వరదానం. అందుకనే వైష్ణవులు దీనికోసం భౌతికమైనటువంటి కోరికలను ఎప్పుడూ కూడా భగవంతుడిని కోరరు. ఒక్కవేళ గనక మనం భగవంతుడి సన్నిధిలోకి వెళ్ళి భౌతికమైనటువంటి కోరికలు గనక కోరితే, ఏ విధంగా అయితే ధ్రువుడు ఇప్పుడు బాధపడుతున్నాడో అలాంటి బాధనే మనం కూడా అనుభవించాల్సి వస్తుంది. సో అదే విషయం మనకి ప్రభుపాదుల వారు కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే భౌతికమైనటువంటి కోరికలను కోరితే అది మూర్ఖత్వంతో కోరినట్లే. సో భగవంతుడి మీద పూర్తి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, భౌతిక లోకంకి ఆధ్యాత్మిక లోకంకి డిఫరెన్స్ తెలిసినటువంటి వ్యక్తికి, ఆత్మతత్వం తెలిసినటువంటి వ్యక్తికి కోరుకోవాల్సినటువంటి కోరికలు ఈ భౌతిక విషయాలు కాదు. అంటే అన్యాభిలాషిత శూన్యం, అంటే ఎలాంటి విషయపర కోరికలు లేనటువంటి స్థితికి మనం వెళ్ళినప్పుడు అప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళడానికి అవసరం ఉంటుంది. అందుకనే మనకి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళి భగవంతుడి యొక్క సేవలో నియుక్తం అవ్వాలి అని అంటే ముందు మనం భగవంతుడి యొక్క సేవ చేయటం ఇక్కడే అలవాటు చేసుకోవాలి. మనం ఇప్పటి నుంచి భగవత్ సేవలో ఉండాలి, అప్పుడు మనకి ఇప్పుడు మనం ఏదైతే సేవ చేస్తున్నామో అదే సేవ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ అయింది. సో అందుకనే డైరెక్ట్ ఒక్కసారి నీకు సేవ ఇచ్చేయరు, కాబట్టి మనం భగవత్ సేవలో ఇప్పటి నుంచే ఉండాలి. సో ఏదో ఒక సేవ తీసుకోవాలి, టెంపుల్ సేవలే కానీ భక్తులకి సేవలు చేయటమే కానీ, ఇట్లా భాగవత పారాయణం చేసి అందరికీ వినిపించడమే కానీ, లేకపోతే మనం చదవడమే కానీ, భగవంతుడి యొక్క భక్తియుత సేవా కార్యక్రమాల్లో మనం కనుక ఉంటే ఆ సేవ పరిపక్వత చెందినప్పుడు ముక్తి తర్వాత కూడా మనం అదే కంటిన్యూ చేస్తాం. కాబట్టి భగవత్ సేవ అనేటువంటిది ఒక్కసారే వచ్చేది కాదు, సాధనగా వచ్చేటువంటిది. సో ముక్తి తర్వాత కూడా మనం అంటే ఇప్పుడు మనం మన కార్యకలాపాలే చేసుకుంటూ ఉంటాము, మనం భౌతికమైనటువంటి విషయాల పట్లనే కంప్లీట్గా నిమగ్నం అయిపోయి ఉంటాము, కానీ చనిపోయిన తర్వాత మాత్రం నేను కృష్ణుని తలుసుకుంటాను ముక్తి వచ్చేయాలి అని అంటే వస్తుంది, కానీ భగవంతుడి యొక్క సేవ రాదు. సో భగవంతుడి యొక్క సేవను కూడా నువ్వు పొందాలి అని అంటే భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడం ఒక్కటే ముఖ్యం కాదు, భగవంతుడి యొక్క ధామంలో భగవంతుడి యొక్క సహచరుడుగా ఉంటూ భగవంతుడికి సేవలు చేసేటువంటి స్థితికి మనం వెళ్ళగలగాలి. అది నిజమైనటువంటి అత్యున్నతమైనటువంటి ముక్తి పదం. సో అది పొందాలి అంటే మన యొక్క సాధన ఇప్పటి నుంచి ఇక్కడ ఈ లోకం నుంచి స్టార్ట్ చేయాలి. మతిర్విదూషితా యో నారద వచస్తత్యం
నాగ్రాహిషం అసత్తమః. హరే కృష్ణ ప్రభుజీ. ఉన్నత లోకములందు స్థితులైన దేవతలందరూ తిరిగి పతనం చెందవలసినది కనుక భక్తిచే నేను వైకుంఠ లోకములకు పోవుటను వారు ఓర్వజాలక నా బుద్ధిని పాడు చేసిరి. కేవలం ఈ కారణం చేతనే నారదోపదేశముల దీవెనను నేను స్వీకరింపలేకపోయితిని. చూడండి, భగవంతునే దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి అత్యున్నతమైనటువంటి గురువుని పొందినటువంటి వ్యక్తి. మామూలుగా అలాంటి ఒక గురువుని పొందడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. స్వయంగా నారదుణ్ణే గురువుగా పొందినటువంటి వ్యక్తి సాధించాల్సినటువంటిది ఏదైతే ఉంటుందో అది నేను సాధించలేకపోయాను అని ఆయన బాధపడుతున్నారు. అంటే ఇప్పుడు ఇంకా ఏమంటున్నారు, ఇప్పుడు మన ఇంద్రియాలన్నిటికీ అధిపతులు ఉంటారు కదండి. ఇంద్రియాలకి ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవత ఉంటారు అధిపతులుగా. అలా ఈ దేవతలందరూ నా ఇంద్రియాలన్నింటినీ కూడా డిస్టర్బ్ చేసేశారు, నన్ను భౌతికమైనటువంటి కోరికల్లోనే ఉంచేశారు, వాళ్ళకి నా మీద అసూయ, నాకు నారదుడు లాంటి గురువు దొరికాడు, నేను భగవంతుడిని కూడా 5-6 నెలల్లోనే నేను కరుడ ప్రసన్నం చేసుకోగలిగాను, అయినా సరే నన్ను భౌతికంగానే ఉంచేశారు, ఈ దేవతలందరూ కూడా నన్ను ఇక్కడ ఆ బుద్ధిని పాడు చేసేసి నాకు ఇలాంటి ఒక నారదుడు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని కూడా నేను ఏ ఉద్దేశంతో ఇవ్వబడిందో ఆ ఉద్దేశంతో స్వీకరించే విధంగా చేయలేకపోయారు అని చెప్పేసి దేవతలను కూడా నిందిస్తున్నారు. వేద వాంగ్మయమున పెక్కు సందర్భములలో చూపబడినట్లు మనుజుడు తీవ్రమగ తపస్సు కావించినప్పుడు దేవతలు విపరీతంగా కలత చెందుదురు. తమ అధిష్టాన దేవతా పదవులను కోల్పోవలసి వచ్చునని వారు సదా భీతి చెంది ఇండుటయే దానికి కారణము. భగవద్గీత యందలి నోమాధ్యాయమున తెలుపబడినట్లు అంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, ఉన్నత లోకములలో వారి స్థానం తాత్కాలికమైనది, ఆ విషయంలో వారు ఎరుగుదురు. తమ పుణ్య కర్మ ఫలము నశించినంతటా ఉన్నత లోకవాసులకు దేవతలందరూ ధరణికి తిరిగి రావాల్సి ఉండడని గీత యందు తెలుపబడినది. సో యాక్చువల్గా ఎప్పుడైనా సరే గొప్ప గొప్ప తపస్సులు చేసేటువంటి వాళ్ళని చూసి దేవతలు కలత చెందుతారు. ఎందుకండి, వీళ్ళు ఎక్కడ తపస్సు చేసి వచ్చి నా పదవిని ఓడగొట్టేస్తారు అని వాళ్ళ భయం. అంటే దేవతాలోకాల్లో ఉన్నటువంటి దేవతలకు కూడా శాశ్వతమైనటువంటి పదవి ఏమీ లేదు, వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి పదవిని కోల్పోవాల్సిందే, చివరికి వాళ్ళు కూడా ఈ మత్స్యలోకంలోకి అంటే ఈ భూలోకంలోకి తిరిగి రావాల్సిందే. సో దేవతలేమి మనకంటే కొంచెం ఉన్నతమైనటువంటి లోకంలో ఉన్నారంతే తప్ప మనకంటే అంటే వాళ్ళు ఏమి శాశ్వతమైనటువంటి వాళ్ళు కాదు, వాళ్ళ పదవులు శాశ్వతం కాదు, వాళ్ళ లోకము శాశ్వతం కాదు. సో అలాంటి ఒక దేవతలు మరి ఆల్రెడీ నేను పొందినటువంటి వైభవాన్ని కోల్పోకూడదు అనేటువంటి అసూయాతత్వం అనేది ఉంటుంది. అందుకని దేవతలు కూడా మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తుంటే మనల్ని వెనకలాగుతారు. అందుకనే గొప్ప గొప్ప వాళ్ళు యోగులు తపస్సులు చేస్తుంటే కూడా వాళ్ళ యొక్క తపస్సును డిస్టర్బ్ చేయడానికి రంభనో ఊర్వశనో మేనకనో పంపిస్తారు. సో పంపించి వాళ్ళని డిస్టర్బ్ చేయించుతారు. సో అందుకనే దేవతలు కూడా అసూయా స్వభావాన్ని కలిగి ఉంటారు. ఆ దేవతలు కూడా దేవతలకు కూడా వాళ్ళ యొక్క పదవులు పోతాయేమో అని వాళ్ళ భయం. అందుకనే ధ్రువుడు ఆలోచనలో ఒకవేళ నేను తపస్సు చేసి పరిపూర్ణత సాధిస్తే దేవతలకి ఎక్కడ నేను ఇదైపోతానేమో అనుకుని దేవతలు నాలో బుద్ధిని ఇది చేశారు, పాడు చేశారు, అందుకనే నేను ఇంకా విషయపర కోరికల్లోనే ఉండిపోయేలా చేశారు అనేటువంటి విషయం చెప్తున్నారు. మన దేహావయవముల వివిధ కర్మలను దేవతలు నియంత్రించడనుట సత్యమే. నిజమునకు కనురెప్పలను కదిలించుటకును మనకు స్వాతంత్ర్యం లేదు, ప్రతిదీను వారి చేతనే నియంత్రింపబడును. భక్తి యోగమునందు తన ఉత్కృష్ట స్థితిని గాంచి ఓర్వలేక ఆ దేవతలందరూ కుట్ర పని బుద్ధిని కలుషితం కావించరనియు, కనుకనే ఘన వైష్ణవుడకు నారదమునికి శిష్యుడైనప్పటికీ తాను ఆయన ఉపదేశమును అంగీకరింపపోయితుననియు ధ్రువుడు నిర్ణయమునకు వచ్చను. ఆ ఉపదేశములను నిర్లక్ష్యపరిచినందుకు అతడు మిగుల పశ్చాత్తాపం చెందెను. నీ సపతి తల్లి కావించిన అవమానమును గూర్చి గాని లేక ప్రశంసను గూర్చి గాని ఆలోచించడం ఎందులకొని నారదముని అతనిని అడిగి ఉండెను. ధ్రువుడు చిన్న పిల్లవాడు కనకట్టే అవమానముతో లేదా ప్రశంసతో అతనిని పనేమిటని అడిగాను కానీ ధ్రువుడు భగవద్వరదానము సాధించి తీరవలనని కృతనిశ్చయుడే ఉన్నందున ప్రస్తుతం ఇంటికి వెళ్ళి వయసు వచ్చిన తర్వాత భక్తి యోగం నాకు యత్నింపవచ్చునని నారదముని ఉపదేశించను. అయినను ఆ ఉపదేశం నిర్లక్ష్యపరిచి సవతి తల్లి చేసిన అవమానంకు ప్రతీకారం తీర్చుకున్నట మరియు తండ్రి రాజ్యమును పొందట వంటి నశ్వరములకు విషయములను ఆయనను అడుగుటలో ముండి పట్టు పట్టినందుకు ధ్రువుడు పశ్చాత్తాపడింది.
గురుపదేశమును శ్రద్ధగా స్వీకరింపలేకపోయితనని తత్కారణం తన చిత్తము కలుషితమైనని ధ్రువుడు పశ్చాత్తాపడెను. అయినను పరమ దయాళువగు భగవానుడు అతడు అనచిన భక్తికి వైష్ణవ పరమ లక్ష్యమును అతనికి వసగెను. ఓకే, సో ఇక్కడ యాక్చువల్గా గురువుకి ఉపదేశం, నారదుడు గురువుగా ధ్రువుడికి ఉపదేశం చేసే అంటే ముందే చెప్పేశాడు, ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు ఆయనకి. నీ వయసు చాలా తక్కువ, నీకు జరిగినటువంటి మానవమానాలకి స్పందించే అంత వయసు నీకు లేదు, కాబట్టి ఇప్పుడు నీ వయసు ఆడుకునే వయసు, నువ్వు వెళ్ళి ఆడుకో, నువ్వు తర్వాత రా, కొంచెం వయసు పెరిగిన తర్వాత ఏది మంచి ఏది చెడు ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు అనేటువంటి వయసు వచ్చినప్పుడు నేను అప్పుడు నీకు గురుపదేశం చేస్తాను, అప్పుడు నువ్వు ఆధ్యాత్మిక ప్రగతి సాధిద్ది కానీ భక్తి యోగాన్ని అప్పుడు అవలంబిద్ది కానీ అని చెప్తారు. ఒక రకంగా చూస్తే అది ఒక పరీక్షలాగా నువ్వు చేశారు, ఇంకొక రకంగా ఇప్పుడు ఈయనకి మెచ్యూరిటీ తక్కువగా ఉంది, ఇంకా భౌతికమైనటువంటి విషయాల పట్లనే ఆసక్తుడై ఉన్నాడు అనేటువంటి భావంలో, ఇప్పుడు ఒకవేళ ఈ కోరికలు ఈ ప్రతీకార భావంతో కనుక ఈయన యోగాన్ని గనక ప్రదర్శిస్తే, యోగాన్ని గనక పరిపూర్ణత చెంది ఉంటే ఈయన అంతిమ గమ్యాన్ని చేరుకోవటం చేరుకుంటాడు, కానీ ఆలస్యంగా చేరుకుంటాడు అనేటువంటి విషయం నారదుడికి ముందే తెలుసు కాబట్టి ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు. కానీ ధ్రువుడు మాత్రం ప్రతీకార భావంతోనే ఉన్నారు. తన సవతి తల్లి చేసినటువంటి అవమానానికి ప్రతీకార భావం, తన తండ్రి రాజ్యాన్ని పొందాలి అనేటువంటి ప్రతీకార భావం, ఈ రెండింటిని తీర్చుకోవటము అనేటువంటి విషయం ఆయన మనసులో ఎందుకు వచ్చింది అని అంటే, దేవతలు ఇన్ఫ్లుయెన్స్ చేశారు నన్ను, దేవతలు నన్ను నా గురువు యొక్క ఆదేశాన్ని సరిగా అర్థం చేసుకోకుండా ఉండే విధంగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అందుకని అంత గొప్ప గురువు అంత గొప్ప వైష్ణవుడైనటువంటి నారద మహామునే గురువుగా లభించి ఉన్నా కానీ ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఉపయోగించుకుని నేను ఆధ్యాత్మిక పురోగతి చెందకుండా భౌతికంగానే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి నాకు ఏర్పడింది, అందుకు దేవతలు కూడా ఒక కారణము అని దేవతలు కూడా నిందిస్తున్నారు. అందుకనే గురువు యొక్క ఉపదేశం తీసుకున్నప్పుడు, గురువు యొక్క ఉపదేశాన్ని మనం తీసుకునేటువంటి అర్థం చేసుకోగలిగినప్పుడు మాత్రమే మనం ఆ ఉపదేశాన్ని తీసుకోవాలి, లేదు అంటే గురువు ఉపదేశం కూడా మనల్ని ముందుకు తీసుకెళ్ళదు, ఆధ్యాత్మిక పురోగతిని తీసుకెళ్ళదు. కాబట్టి మన యొక్క చిత్తం కలుషితం కాకుండా ఉన్నప్పుడు మనం గురువు యొక్క ఉపదేశాన్ని తీసుకుని ఆయన యొక్క ఉపదేశానుసారం మన యొక్క ఆధ్యాత్మిక సాధన కనుక చేస్తే మనం త్వరగా భగవద్ధామానికి వెళ్ళగలం. ఇప్పుడు ధ్రువుడు ఏం చేశాడు, ఉపదేశం తీసుకున్నాడు, కానీ ఉపదేశం తీసుకున్న తర్వాత కూడా ఆయనకు భౌతిక వాంఛ ఉంది, ఆ భౌతిక వాంఛతోనే మొదలుపెట్టారు. యోగం పూర్తయ్యేసరికి ఆ భౌతిక వాంఛ పోయినా కానీ ఆయన 36,000 సంవత్సరాల పాటు ఇంకా భౌతిక లోకాల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నెక్స్ట్, భ్రాతృభ్రాతృవ్యహృద్రు రాధారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధ్రువుడు ఇట్లా శోకించను, నేను మాయవశుడునైతిని, వాస్తవము నెరగజాలక ఆమె మాయ ఒడిలో నేను నిద్రించి తిని, ద్వైత దృష్టిలో నా సోదరుణ్ణే శత్రువుగా గాంచి వారు నా శత్రువులు అని తలుచుచూ హృదయమున దుఃఖించి తిని. నా మీద మాయ యొక్క ప్రభావం ఉంది అంటే నేను మాయ యొక్క ఒడిలో నిద్రిస్తూ ఉన్నాను కాబట్టి నాకు ద్వైత భావం ఉంది. అంటే ద్వైత భావం అంటే ఇది మంచి ఇది చెడు, వీడి శత్రువు వీడి మిత్రుడు, ఇది ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకపోవచ్చు, ఇలాంటి ఒక అంటే రెండు భావనలు ఉన్నాయి అన్నమాట ఆయనలో. అందుకనే డైలమా. సో ఈ యొక్క ఏదైతే ఇది ఉందో దీని వల్ల తన సోదరుడైనటువంటి ఉత్తముణ్ణే శత్రువుగా భావించాడు కదండి, అందుకనే కదండి ఉత్తముడు పొందాల్సినటువంటి సింహాసనాన్ని నేను పొందాలి అని అనుకోవడం ఉత్తముణ్ణి శత్రువుగా భావించడంతో సమానం. అంటే నేను ఉత్తముణ్ణే శత్రువుగా భావించేశాను, దీనికి కారణం నాలో ఉన్నటువంటి మాయ యొక్క ప్రభావం అనేటువంటి విషయం చెప్తున్నాడు. భగవద్ అనుగ్రహముచే భక్తుడు జీవితమును గూర్చిన సరియైన నిర్ణయమునకు వచ్చినప్పుడు నిజమైన జ్ఞానము
అతడికి వెల్లడి కాగలదు. ఈ భౌతిక జగత్తునందు మనము శత్రుమిత్రులను తయారు చేసుకునుట అనునది నిద్ర యందు కలగనుట వంటిది. స్వప్నావస్థలోనున్న మనస్సు ద్వారా కలల యందు మనం ఎన్నింటినో సృష్టించుచుందుము. కానీ నిజమునకు అవన్నీ తాత్కాలికములు, అసత్యములు. అదే రీతిగా భౌతిక జీవనమునకు బాహ్యమునకు మనము మేల్కొని ఉన్నను ఆత్మ పరమాత్మల ఆత్మ పరమాత్మల నెరుగని కారణమున కేవలం ఊహాలోకమునందు వ్యవహరించుచు పెక్కు శత్రుమిత్రువులను తయారు చేసుకుందుము. భౌతిక జగమునందు లేక భౌతిక చైతన్యమున మంచి చెడులు రెండును సమానమేనని శ్రీల కృష్ణ దాసక కవి రాజగోపాల స్వామి పలికింది. మంచి చెడుల మధ్య వ్యత్యాసము కేవలం ఊహాత్మకమే. నిజమేమనగా జీవులందరూ భగవత్ సంతానము లేదా అతని తటస్థ శక్తి ఫలములు గుణప్రభావితములైనందున మనము ఆధ్యాత్మిక స్ఫులింగముల నడుమ భేదమును కాంచుదుము. ఇది కూడా ఒక రకమైన స్వప్నమే. పండితులైన వారు విద్వాంసుని బ్రాహ్మణుని ఏనుగును శునకమును చండాలుడుని సమానంగా వీక్షింతురు. వాణ్ణి ఎడ ఎట్టి భేదభావమును చూపరని భగవద్గీత యందు తెలుపబడినది. వారు దేహ దృష్టితో గాంచక జీవుని ఆత్మస్వరూపినిగా గాంతురు. దేహము పంచభౌతికమైనదని మనుజుడు ఉన్నతావగాహన ద్వారా తెలుసుకొనగలడు. ఈ ఆ భావనలో కూడా మన దేహ నిర్మాణము దేహ నిర్మాణము రెండును ఒకటే. ఆధ్యాత్మిక దృష్టిలో మనమందరమును పరమాత్ముని అంశలము ఆధ్యాత్మిక స్ఫులింగములను. భౌతికముగా కాని లేక ఆధ్యాత్మికముగా కాని మనమందరము ఒక్కటే. కాని మాయా ప్రేరితులమై శత్రుమిత్రులను తయారు చేసుకుందుము. కనుకనే ధ్రువుడు దేవీ మాయా ఉపాశ్రిత్య అని పలికెను. అనగా అతని మోహమునకు మాయా సాంగత్యమే కారణమైనది. హరే కృష్ణ. మాయ యొక్క ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే భౌతికంగా ఆలోచిస్తారు. సో ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నారు అంటే, ఎప్పుడైతే నువ్వు ఈ మాయ యొక్క ప్రభావాన్ని దాటిపోతావో అప్పుడు నువ్వు ఒక ఆధ్యాత్మిక స్ఫులింగవానివి అనేటువంటి విషయం అర్థమవుతుంది. అంటే మనం భగవంతుడి యొక్క అంశలము అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఇప్పుడు నేను భగవంతుడి అంశే, మీరు భగవంతుడి అంశే, భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా భగవంతుడి అంశే. సో ఎప్పుడైతే ఈ జ్ఞానం వస్తుందో అప్పుడు భగవంతుడి యొక్క అంశమైనటువంటి మనలో మనం భేదభావాలు చూడము, అందరినీ ఒకలాగానే చూస్తాం అన్నమాట. సో ఈ అందరినీ ఒకలాగా చూసేటువంటి స్థితి ఎప్పుడైతే ఉంటుందో అది పండితుడు మాత్రమే చేయగలడు. ఇక్కడ పండితుడు అంటే దాని అర్థం బ్రాహ్మణుడు అని మాత్రమే కాదు, అంటే పంచగట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు పండితులైపోరు. సో ఇక్కడ పండితుడు అంటే వేద జ్ఞానం తెలిసినటువంటి వాడు, భగవద్ అంటే ఆత్మ జ్ఞానం తెలిసినటువంటి వాడు పండితుడు. సో అలాంటి ఒక పండితుడు మాత్రమే ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవిని కూడా ఒకే దృష్టితో చూస్తారు. ద్వంద్వ భావన అనేది ఉండదు. నాకంటే పెద్దోడు, నాకంటే చిన్నోడు, నాకంటే గొప్పోడు, లేకపోతే నాకంటే నీచమైన వాడు, నా కులం గొప్పది, ఆయన కులం చిన్నది, నా రంగు తెలుపు, ఆయన రంగు నలుపు, నేను గొప్ప కుటుంబంలో పుట్టాను, ఇలాంటి ఒక ద్వంద్వ భావన. లేదంటే నేను మంచివాడిని, ఆయన చెడ్డవాడు, నేను మిత్రుడిని, నాకు మిత్రుడు ఆయన, లేకపోతే నాకు శత్రువు, ఇలాంటి ఒక ద్వంద్వ భావన అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే మనము అవతల వ్యక్తిని భౌతిక శరీరంతో కనుక మనం ఐడెంటిఫై చేసినప్పుడు మాత్రమే అది అలాంటి ఒక భావన ఉంటుంది. లేదు అంటే అది ఆయన భౌతిక శరీరం కాదు, ఆయన కూడా ఒక ఆధ్యాత్మిక స్ఫులింగం, నేను కూడా ఒక ఆధ్యాత్మిక స్ఫులింగాన్ని అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఈ ద్వంద్వ భావన ఉండదు. అందుకనే ఈర్ష్యాద్వేషాలు ఉండవు అప్పుడు. అప్పుడు శత్రుమిత్రువులు ఉండరు, అందరూ ఒకటే. అందుకనే ఇక్కడ మనకి భగవద్గీతలో కూడా ఉపదేశించినట్లు మనం కనుక ఆధ్యాత్మిక స్థితిలో కనుక మనం ఉన్నట్లయితే మనము పండితుణ్ణి, తర్వాత బ్రాహ్మణుణ్ణి, విద్వాంసుడిని, బ్రాహ్మణుణ్ణి, ఏనుగుని, శునకాన్ని, చండాలుణ్ణి కూడా సమదృష్టితో చూస్తాము. ఇక్కడ నాలుగు ఇచ్చారు చూసారండి, ఈ నాలుగు కూడా నాలుగు రకాల గుణాలలో ఉన్నటువంటి వ్యక్తుల్ని సూచిస్తుంది. మూడు రకాల గుణాల్లో బ్రాహ్మణుడు, ఏనుగు, శునకం. బ్రాహ్మణుడు అంటే సత్వగుణం, ఏనుగు అంటే రజోగుణం, శునకము అంటే తమో గుణం. చండాలుడు అంటే ఇంకా వీడిని ఏ వర్ణంలోనికి తీసుకురావడానికి వీల్లేదు, ఏ గుణంలోనికి తీసుకురా, నీచమైనటువంటి ఒక జీవనం గడిపేటువంటి ఒక వ్యక్తి.
ఆల్మోస్ట్ ఏంటి ప్రభుజీ రజోగుణమా? రజోగుణం. సో ఆ విధంగా వీళ్ళందరినీ కూడా ఒకే భావనలో చూడడం ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనం ఎప్పుడైతే పండితుల స్థాయికి వెళ్తాం, మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక స్థితిలో నెలకొంటామో, మనం ఎప్పుడైతే ఆత్మ జ్ఞానాన్ని పొందుతామో అప్పుడు మనం అందరినీ కూడా సమానంగా చూస్తాము అని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు ధ్రువుడు ఎందుకు బాధపడుతున్నారు అనేటువంటి దానికి ఈ జ్ఞానం అంతా కూడా నాకు చివరి మన యోగం చివరి సమయంలో వచ్చేసింది దానికి. కానీ ఎప్పుడైతే నారదుడు బోధించాడో అప్పుడే ఇవన్నీ ఆలోచించే పరిస్థితిలో లేడు. నారదుడు బోధించిన తర్వాత అయినా కానీ తెలుసుకునే పరిస్థితిలో లేడు. మనకు తెలియకపోయినా స్వతహాగా నారదుడు చెప్తున్నాడు, నారదుడు చెప్తున్నా కానీ లేదు లేదు నువ్వేమైనా చెప్పుకో, నాకు మాత్రం భౌతికంగా నేను సాధించాలి అనుకున్నది సాధించడానికి అవసరమైనటువంటి మార్గాన్ని చూపించు అని అన్నారు. అయినా సరే ఆయన యోగంలో పరిపూర్ణత చెందాడు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే భౌతికమైనటువంటి లాభం కోసమే చేసి ఉన్నా కానీ ఆయన దేవాది దేవుణ్ణి ప్రార్థించాడు. అందువల్ల భౌతికమైనటువంటి లాభము తీరుతుంది, ఆధ్యాత్మికమైనటువంటి కోరిక కూడా తీరుతుంది. ఆధ్యాత్మికంగా ఆయన ఉన్నతిని కూడా పొందుతున్నాడు, రెండు రకాలుగా కూడా లాభపడ్డాడు. అదే మనం భౌతికమైనటువంటి కోరిక ఉండి మనం దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఏ దేవత దగ్గరకు వెళ్ళిపోయాం అనుకోండి, మనకి ఓన్లీ భౌతిక కోరికే తీరుతుంది. ఆ భౌతిక కోరిక తీరిన తర్వాత మళ్ళీ కష్ట నష్టాలు, మళ్ళీ సుఖదుఃఖాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయి. సో కనీసంగా అందుకని నారదుడు ఈయనకి కనీసంగా ఓకే ఈయన భౌతిక కోరిక తీర్చుకున్న తర్వాత అయినా ముక్తిని సాధించేటువంటి స్థితికి వెళ్ళడానికి అవసరమైనటువంటి జ్ఞానోపదేశం అనేది చేయడం అనేది జరిగింది. ఒక్క చిన్న సందేహం ప్రభుజీ, భగవాను ఆయన ప్రార్థించారు కదా ప్రభుజీ, అంటే ఆయన భౌతిక కోరికతోటైనా భగవాన్ని ప్రార్థించారు, భగవానుడికి అన్ని తెలుసు కదా ప్రభుజీ, ఆయన ఏ విధంగా ఆయనని భక్తియుత తోటి ఆయన ప్రారంభించి చేశారు, అంటే ఆయన కోరిక అలా ఉన్నా గాని మరి ఇది తప్పించవచ్చు కదా ప్రభుజీ, ఇది మనకు తెలియజేయడానిక, లేకపోతే ఏంటి ప్రభుజీ ఇది? మనకి తెలియజేయడం కోసమే. ఇంకొకటి, భౌతికమైనటువంటి కోరికలతోటి భగవాను దగ్గరకు వచ్చే వాళ్ళకి భౌతిక ఆధ్యాత్మిక రెండు కోరికలు తీరుతాయి, కాకపోతే ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతిని పొందడానికి వాళ్ళకి సమయం పడుతుంది, అంటే పరిపూర్ణతను పొందడానికి సమయం పడుతుంది. ఎందుకంటే ఆ భౌతిక కోరికలన్నీ తీరిపోవాలి ఫస్ట్, తీరిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఇది వస్తుంది. అందుకనే ధ్రువుడికి కూడా పరతత్వాన్ని పొందడం అనేటువంటి దానికి 36,000 సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది. మయై తత్ప్రార్థితం వ్యర్థం, ప్రసాద్య జగదాత్మానం తపసా దుష్ప్రసాధనం భవచ్చిదమయాచేహం భవం భాగ్య వివర్జితః. జయలక్ష్మి మాతాజీ చదువుతారా? అమృత మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, నన్ను చదవమంటారా? ఎవరు మాతాజీ? అనుపమ అండి. చదవండి మాతాజీ. భగవాను సంతృప్తి పరచుట మిగుల కష్టతరము, కానీ నా విషయమున నేను జగదాత్ముని సంతృప్తి పరిచినను, కేవలము వ్యర్థములైన వాణిని అర్థించితిని. మరణించిన వానికి చికిత్స చేయటతో నా కార్యములను పోల్చవచ్చును. నేనెంత దురదృష్టవంతుడునో గాంచుడు, జన్మ మృత్యు పరంపరను ఖండింప చేసడి దేవదేవుడి దర్శనమును పొందియు నేను అవే పరిస్థితులను తిరిగి కోరితిని. ఆయన బాధ చూడండి, అసలు ఆయన బాధను వ్యక్తం చేసే విధానం చూడండి. నేను జన్మ మృత్యు పరంపరని ఛేదించగలిగినటువంటి ఒక స్థితికి వెళ్ళి కూడా అది ఛేదించలేకపోయాను నేను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. స్వయంగా భగవాను ప్రత్యక్షమయ్యి మనకు వరం కోరుకో అనేటువంటి సందర్భం అనేటువంటిది చాలా అరుదు. అలాంటిది అరుదైనటువంటి సందర్భాన్ని నేను పొందాను, అలా పొంది కూడా నేను వ్యర్థములైనటువంటి కోరికలతోనే తిరిగి వచ్చేసాను, తీర్చుకొని తిరిగి వచ్చేసాను. జన్మ మృత్యు పరంపరను ఛేదించగలిగినటువంటి స్థితికి వెళ్ళి కూడా నేను అది ఛేదించకుండగా నేను అవే పరిస్థితుల్లో, నాకు ఏదైతే పరిస్థితులు ఉండకూడదో ఒక జీవికి, అలాంటి పరిస్థితుల్లో నేను తిరిగి పొందాను అని ఆయన భాష్యము. భక్తిలో నెలకొనిన వాడు తాను చేసేది భక్తికి ఏదో భౌతిక లాభములను కోరిట కొన్ని మార్లు జరుగుచుండను. భక్తి యోగము ఆ విధంగా నిర్వహింపరారు, కానీ
అజ్ఞాన వశమున భక్తుడట్లు కొన్ని మార్లు చేయు అవకాశము కలదు. కానీ ఈ విషయమున తన స్వభావమునకు ధ్రువుడు పశ్చాత్తాపడుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుపాదుల వాళ్ళు కొన్ని మార్లు భక్తులు భౌతిక కోరికలతో భక్తి చేస్తారు అని చెప్తున్నారు. అది ఆయన ఆయన యాంగిల్లో ఆలోచించి చెప్తున్నారు ఏమనిపిస్తుంది నాకైతే. కొన్ని మార్లు కాదు, చాలా మార్లు అని చెప్పాలి ఇక్కడ. ఎక్కువ ఎక్కువ శాతం భక్తి మార్గంలోకి మనము ఎప్పుడు వస్తాము అంటే భౌతికమైనటువంటి కోరికలతోనే ఎక్కువ మంది వస్తారు. ఇప్పటికీ కూడా భక్తియుత సేవలు చేసేటువంటి వాళ్ళు కూడా భౌతికంగా ఉన్నతిని సాధించాలి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి ఈ విషయంలో మనకి ధ్రువుడు పశ్చాత్తాపం చెందుతున్నాడు. అంటే ధ్రువుడి యొక్క స్టోరీని మనం వింటే ఏ విధంగా భక్తి చెయ్యాలి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ధ్రువుడు పశ్చాత్తాప పడ్డట్టు మనం కూడా పశ్చాత్తాప పడే విధంగా మన యొక్క భక్తి సాధనం ఉండకూడదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, స్వారాజ్యం యచ్చతో మౌఢ్యాన్. మనోమే భిక్షితోవత ఈశ్వరాక్షీణ పుణ్యేన ఫలీకారాని పరికారాని వాదన. అమృత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. వినిపిస్తుంది ప్రభుజీ నా వాయిస్ కరెక్ట్ గా? వినిపిస్తుంది. భగవానుడు నాకు తన అంతరంగిక సేవ నొసగినప్పటికీ మూర్ఖత్వము వలనను పుణ్యము లేని వలనను నేను నామము యశస్సు సంపత్తులనే కోరితిని. ఏదడిగినను ఇవ్వగోరిన చక్రవర్తిని సంతృప్తి పరిచిన పేదవాడు అజ్ఞాన వశమున కొన్ని నూకలను కోరినట్లుగా ఈయన స్థితి తయారయ్యింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ చూడండి, ఏదడిగినా ఇచ్చే చక్రవర్తి దగ్గరికి వెళ్ళి నూకలు అడిగితే ఎలా ఉంటుందండి? సో భలే పోల్చారు ధ్రువుడు కూడా. సో నా పరిస్థితి ఇప్పుడు అలా ఉంది, ఇంతకంటే గొప్ప వరాన్ని పొందగలిగి ఉండి కూడా ఇలాంటి తుచ్చమైనటువంటి వరాన్ని కోరుకొని నేను బయటకు వచ్చేసాను అని చెప్పేసి ఆయన బాధపడుతున్నారు. మాతాజీ భాష్యం నేను చదువుతాను, టైం తక్కువ ఉంది కాబట్టి. ఈ శ్లోకమునందు స్వరాజ్యం అని పదము మిగులు ప్రధానమైనది. పూర్తి స్వాతంత్రమనియో స్వాతంత్రం అనినేమో బద్ధజీవుడు ఎరగజాలడు. నిజస్థితి ఎందు నెలకొనుటయే సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ. భగవదంశయకు జీవునికి నిజమైనటువంటి స్వాతంత్రము దేవదేవునిపై ఎల్లప్పుడూ ఆధారపడి ఉండుట. తల్లిదండ్రుల నేతృత్వంలో పూర్తి స్వేచ్ఛతో క్రీడించు బాలుని అతడు బోలుడు. బద్ధజీవుని స్వాతంత్ర్యం అనగా మాయచే కలుగజేయబడు అవరోధములతో పోరాడుట కాదు. శ్రీకృష్ణ భగవాన్ని శరణజొచ్చుటియే నిజమైనటువంటి స్వేచ్ఛ. మాయచే కలుగుజేయబడు అవరోధములను తొలగించుకుని పూర్తిగా స్వేచ్ఛాయుతుడు అగుటకే ఎల్లరూ ఈ భౌతిక జగంలో ఎత్తుకుంటున్నారు. ఇది ఏ జీవన సంఘర్షము అనబడదు. కృష్ణ సేవలో తిరిగి నెలకొనుటయే నిజమైనటువంటి స్వాతంత్రం. వైకుంఠ లోకములకు గాని గోలోక వృందావనకు గాని చేరిన వాడు స్వేచ్ఛగా భగవత్సేవను చేయగలడు. అది ఏ సంపూర్ణముగు స్వేచ్ఛ స్వాతంత్రము. దీనికి భిన్నమైనది భౌతికముగు ఆధిపత్యము. దానినే మనం స్వేచ్ఛ అని భావించము. పలువురు గొప్ప రాజకీయ నాయకులు స్వాతంత్రమును చేకూర్చుటకై తీవ్రముగా యత్నించిరి. కానీ అట్టి నామమాత్రపు స్వాతంత్రము చే జనులు పరాధీనత అధికమైనది. భౌతిక జగత్తునందు స్వాతంత్రమునంద యత్నించుట వలన జీవుడు సుఖవంతుడు కాజాలడు. కనుక అతడు దేవదేవుడు శ్రీకృష్ణుని పాదపద్మములను శరణు పొంది తన నిత్య సేవలో నిమగ్నుడు కావలను. తన ముత్తాతయ్యకు బ్రహ్మకన్నను అధికమైనటువంటి సంపత్తులను వైభవములను కోరితనని ధ్రువుడు పశ్చాత్తాపడుచున్నాడు. అతడు భగవాన్ని యాచించినటువంటి వైనము దరిద్రుడు చక్రవర్తిని నూకలను అడుగుటతో పోలినది. సారాంశం ఏమనగా, ప్రేమ భక్తిలో నెలకొనినటువంటి భక్తుడు భౌతిక సంపత్తులను ఏనాడునూ దేవదేవుణ్ణి కోరరాదు. భౌతిక సంపత్తులు లభించుట అనేది కేవలం బాహ్యశక్తి యొక్క కఠినము విధి నియమములపై ఆధారపడి ఉండను. కనుక విశుద్ధ భక్తులు కేవలం సేవాధికారమునే శ్రీకృష్ణుని కోరుదురు. మన నిజమైనటువంటి స్వాతంత్రం అది, దానికి అన్యమైనది కోరినచో అది మన దురదృష్టమునకు చిహ్నము మాత్రమే. యాక్చువల్గా మనం స్వాతంత్రాన్ని కోరుకుంటాం, అంటే ఎవరి మీద ఆధారపడకుండా నివసించేటువంటి ఒక స్థితి. యాక్చువల్ నిజమైనటువంటి ఆ స్వాతంత్రం ఏమిటి అని అంటే ఈ భౌతిక బద్ధ జీవితాన్ని కోల్పోయి మనం ఆధ్యాత్మిక జీవితాన్ని పొందగలగడం.
అంటే భగవద్ధామానికి వెళ్ళి భగవంతుడికి సేవ చేయటం, అది నిజమైనటువంటి స్వాతంత్రము అని చెప్తున్నారు. ఏదో రాజకీయ నాయకులు నేనేదో స్వాతంత్రం కోసం కృషి చేశాను, మన దేశానికే స్వాతంత్రం తెప్పించేశాను, ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా స్వతంత్రులుగా ఉన్నారు అని అంటే అది మూర్ఖత్వం. ఎందుకు అంటే వాళ్ళు స్వతంత్రంగా ఏమి లేరు, వాళ్ళు బద్ధ జీవనంలో ఉన్నారు. బద్ధ జీవనంలో ఉన్నారంటే మాయ యొక్క ఆధీనంలో ఉన్నారు. మాయ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వ్యక్తి స్వతంత్రుడు ఎలా అవుతారు? స్వేచ్ఛగా భగవంతుడికి సేవ చేసుకునేటువంటి స్థితికి వెళ్ళగలిగినప్పుడు అది నిజమైనటువంటి స్వాతంత్రం. ఆ స్వాతంత్రం ఎప్పుడు పొందగలడు మనిషి అంటే ఎప్పుడైతే మనం వైకుంఠ లోకాలకి వెళ్తామో అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది, లేకపోతే అది సాధ్యం కాదు. దాన్ని ఇంకొక ఉపమానంతో ఇక్కడ పోలుస్తున్నారు. ఎలా అంటే తండ్రి ఆధీనంలో ఆడుకోవడం, అంటే తల్లిదండ్రుల ఆధీనంలో ఆడుకునేటువంటి పుత్రుడితో పోలుస్తున్నారు. పుత్రుడు ఏం చేస్తాడండి, ఆడుకున్నంతసేపు తల్లిదండ్రుల కంట్రోల్లోనే ఉంటాడు. కానీ పుత్రుడు ఏమనుకుంటాడు, నేను స్వేచ్ఛగా ఆడుకుంటున్నాను అని అనుకుంటాడు. కానీ తండ్రి ఏం చేస్తాడు, అటుపోతుంటే అటుపోకు అని ఇట్లా అవుతాడు, ఇటు వెళ్తుంటే ఇటుపోకు అని ఇట్లా అవుతాడు, లేదంటే చేతిలో ఉన్న బాల్ తీసేసి ఇక చాలే ఆడింది అని చెప్పేసి లోపలికి లాగేస్తాం ఇంట్లోకి. అంటే ఆడుకునేటువంటి వ్యక్తిలో కూడా స్వేచ్ఛ ఉంది అని ఆయన బాలుడు భావిస్తున్నా కానీ ఆయన తల్లిదండ్రుల యొక్క ఆధీనంలో ఉన్నాడు, ఆయనకి అది స్వేచ్ఛ కాదు, నిజమైనటువంటి స్వేచ్ఛ అది కాదు. సో మనము కూడా ఈ బద్ధ జీవనంలో ఉండి నేను స్వేచ్ఛను అనుభవిస్తున్నాను అని అనుకుంటే అది కూడా తల్లిదండ్రుల యొక్క కంట్రోల్లో ఉండి ఆడుకునేటువంటి బాలుడితో సమానంగా పోలుస్తున్నారు. కాబట్టి ఈ యొక్క భౌతిక లోకంలో ఉండి నేను స్వేచ్ఛాజీవిగా ఉన్నాను అనుకోవడం అనేది మూర్ఖత్వం. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్తామో, ఎప్పుడైతే భగవద్ధామంలో భగవంతుడికి సేవలు చేస్తామో అప్పుడు అది నిజమైనటువంటి స్వాతంత్రం. సో అలాంటి స్వాతంత్రం కోసం మాత్రమే మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ధ్రువుడు, నేను స్వేచ్ఛను పొందలేకపోయాను, స్వేచ్ఛను పొందగలిగినటువంటి అర్హత నాకు వచ్చినా కానీ నేను దాన్ని తీసుకోలేకపోయాను. సో రాజు దగ్గరికి వెళ్ళి, చక్రవర్తి దగ్గరికి వెళ్ళి నేను నూకలు అడుక్కున్నయింది, నూకలు అడుక్కున్నట్లు అయిపోయింది నా పరిస్థితి అని ఆయన బాధిస్తున్నాడు. సో ఇంతవరకు ఈరోజు ఆపుదామండి. రేపు మళ్ళీ మైత్రేయుడు ఏం మాట్లాడుతున్నారో రేపు చూద్దామండి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? అర్థమవుతుందా మాతాజీ? ప్రభుజీ అర్థమవుతుంది. రోజు క్లాసు మిస్ అయితే చాలా బాధగా ఉంటా ఉంది.